ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ గాయత్రి. మీరు చూస్తున్నారు గాయత్రి లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ నేను ఒక హెయిర్ స్టైల్ వేసుకున్నాను, బట్ అది వీడియో మిస్ అయినట్లుంది. నేను చూస్తే లేదు, మేబీ అది రికార్డ్ అవ్వలేదో ఏంటో తెలియట్లేదు. నేనైతే రికార్డ్ చేసినట్లే ఉంది, బట్ అది ఎలాగో మిస్ అయిపోయింది. నేను వేసుకున్న హెయిర్ స్టైల్ వచ్చేసి ఇది. ఇదొక ఈవినింగ్ వ్లాగ్, జస్ట్ సింపుల్ వ్లాగ్. నేను ఒక హెయిర్ స్టైల్ వేసుకున్నానని చెప్పాను కదా, హెయిర్ స్టైల్ వీడియో షూట్ చేశాను. ఆఫ్టర్ వచ్చేసి ఈవినింగ్ అయిపోయిందనమాట, అప్పటికి 4 అలా అవుతుంది. ఇది వచ్చేసి సమ్మర్లో తీసిన వీడియో, చూడండి. ఇప్పుడు రెయినీ సీజన్లో అప్లోడ్ చేస్తున్నాను. మూవీ చూస్తూ ఉన్నాము, అప్పుడు వచ్చేసి ఏదో ఒక మూవీ వస్తూ ఉంది. ఆ మూవీ చూస్తూ టీ తాగుతూ కూర్చో ఉన్నామన్నమాట అందరము. నేను వీడియో షూట్ చేస్తున్నాను అంటే అది ఐషుక్ కానీ కనిపించిందంటే అస్సలు వదలదనమాట. దాని దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్తుంది, తన్ని తను చూసుకుంటుంది. యాక్చువల్లీ పిల్లలు అంతే కదా, మిర్రర్ దగ్గర కూడా అంతే అనమాట. తను మిర్రర్ దగ్గర కూడా చూసి ఏంటో మూతి అలా ఇలా తిప్పుతుంది. అదేలాగా ఇప్పుడు వీడియోలో తనది ఫేస్ అలాగే కనిపిస్తుంటే తను వచ్చేసి ఏదో చెప్తుందనమాట. అది ఫుల్గా కనిపించలేదు కాబట్టి జస్ట్ అలా నేను అరుస్తూ ఉంటే వచ్చేసింది, తర్వాత దూరంగా వెళ్ళిపోయింది. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఒక యాపిల్ తెచ్చుకుంది, ఉండు నేను కట్ చేసిస్తాను టీ తాగిన తర్వాత అని చెప్పాను. అది అలా ఇల్లు అలా ఇలా తిరుగుతూ ఉంది, ఇల్లు మొత్తం అలా ఇలా ఇల్లు తిరుగుతూ ఉంది చెప్పాను కదా. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక యాపిల్ తెచ్చుకోవడానికి ఏమో వెళ్ళినట్లుంది, బట్ తనకు అందలేదో ఏదో మళ్ళీ వచ్చింది. వచ్చి మళ్ళీ నాతో పాటు కూర్చొని మూవీ చూస్తుందనమాట, కొద్దిసేపు మాత్రమే. జస్ట్ నేను చెప్పాను టీ తాగిన తర్వాత నేను కట్ చేపిస్తాను, అంతవరకు గమ్మున కూర్చో అంటే అప్పుడు వచ్చి కూర్చుంటుంది. ఐషు చూడండి, ఒక అది లో అదే ఒక దండ కూడా కనపడింటే అది వేసేసుకునింది అనమాట. అది వేసుకొని తిరుగుతూ ఉంది అటు ఇటు, ఆఫ్టర్నూన్ నుంచి ఇలాగే చేస్తుంది. చాలా ఫన్నీ ఫన్నీగా ఉందన్నమాట, చాలా ఫన్నీ ఫన్నీ థింగ్స్ అన్నీ చేస్తుంది. చిన్నపిల్లలు అంతే కదా, చాలా చాలా ఫన్నీగా చేస్తుందన్నమాట. ఏదో చేస్తుంది, అదే చెప్తుంది, ఇది చెప్తుంది. నాకు వెయ్యి మమ్మీ అని దండ తనే వేసుకునింది. తర్వాత వచ్చేసి బట్టలన్నీ ఆరేసింటే అవి తీసుకొని వచ్చాము. అందులో వచ్చేసి పిల్లో కవర్స్ ఉంటే అవి తీసుకొని అన్నా చెల్లెళ్ళు ఇద్దరు చూడండి, అదేదో జంపింగ్ లాగా ఏదో చేసి యాక్టివిటీ ఉంటుంది కదా, మామూలుగా కాంపిటీషన్ లాగా పిల్లలకి స్కూళ్ళల్లో పెడతారు కదా, అలా చేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళన్న జంప్ చేస్తూ ఉన్నాడు జస్ట్ అలా వచ్చేసి. అది చూసి ఐషు చూసేసి అది కూడా తెచ్చుకుని అన్న అన్న నేను 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 అంటూ ఇద్దరు కాంపిటీషన్ లాగా కూడా పెట్టుకున్నారు. 1 2 3 రన్ అంటూ. తర్వాత వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి మేము గోబీ చేసుకున్నాం. ఈవినింగ్ వచ్చేసి గోబీ చేసుకున్నాము. గోబీకి కావాల్సినటువన్నీ మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి మనకి గోబీనే కావాలి, కాలీఫ్లవర్ కావాలి కాబట్టి దానంతా పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాము అన్నమాట. ఇక్కడ వచ్చేసి అంటే మళ్ళీ వచ్చేసి దీని లోపల ఏమన్నా పురుగులు ఉన్నాయో లేవో చూసుకుంటూ బాగుందో లేదో అన్ని చెక్ చేసుకుంటూ బాగున్నది వేసుకుంటూ, బాగలేకపోతే పక్కన తీసేసుకుంటూ వేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం వాటర్ బాగా హీట్ అయిన తర్వాత వాటర్ వేసి కాంచుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత. తర్వాత వచ్చేసి ఈ గోబీ పువ్వు ఉంటుంది కదా, ఈ గోబీ అంతా వచ్చేసి అందులో వేసేయాలి వాటర్లో. అలా వాటర్లో వేయడం వల్ల ఏమన్నా అందులో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఏమన్నా ఉంటే, మనకు కనిపించనివి కూడా ఏమన్నా ఉంటే ఆ వేడి వాటర్కి చనిపోతాయి, చనిపోయి బయటకు వచ్చేస్తాయి. జస్ట్ అలా వేసేసి ఒక 50% అలా బాయిల్ అయిపోయిందనమాట మనకి ఆ వేడి వాటర్లో, ఎందుకంటే ఇది చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది. అలా బాయిల్ చేసుకుని తీసి పక్కన ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. బౌల్లో వేసి పెట్టుకున్న తర్వాత ఇంకొక చిన్న బౌల్ తీసుకుంటున్నాము, అది ఒక పక్క కూల్ అవుతూ ఉంటుంది.
ఆ లోపల ఒక చిన్న బౌల్ తీసుకున్నాను కదా, ఇందులో వచ్చేసి కొంచెం మైదా, ఇంకా వచ్చేసి కొంచెం కార్న్ పౌడర్. ఇక్కడ మైదా వచ్చేసి జస్ట్ మనము ఎన్ని తీసుకున్నాము అని చూసుకొని దానికి ఒక కోటింగ్ లాగా పడాలి అన్నమాట. దానికోసం మైదా ఇంకా వచ్చేసి కార్న్ ఫ్లోర్ రెండు మిక్స్ చేసుకోవాలి 50-50% లాగా. అది 2 స్పూన్స్, ఇవి 2 స్పూన్స్ లాగా వేసుకొని మిక్స్ చేసుకొని ఆ పౌడర్ని వీటికి వేసుకుంటున్నాం అనమాట. జస్ట్ కోటింగ్ లాగా అనమాట, గోబీకి పైన ఒక కోటింగ్ లాగా వచ్చేలాగా ఆ పౌడర్ మిక్స్ చేసుకొని దాన్ని దీనిపైన వేసుకోవాలి. చల్లుకుంటున్నాము, చల్లుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. అంటే అది కోటింగ్ లాగా పడుతుంది కదా మనకి గోబీకి, అలా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకునేటప్పుడే అంటే కొంచెం పౌడర్ పౌడర్గా అనిపిస్తుంది కదా, అప్పుడు జస్ట్ కొంచెం వాటర్ చిలకరించినట్లు కొంచెం చల్లుకున్నాము మేము. ఇక్కడ వచ్చేసి చల్లుకొని వాటికి బాగా పట్టిందనమాట. గోబీకి వచ్చేసి ఒక కోటింగ్ లాగా మనము వేసేసుకున్నాము. దాన్ని వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసాం, ఆయిల్ హీట్ అయిపోయింది బాగా. ఆ ఆయిల్లో ఈ గోబీని వచ్చేసి మనం కోటింగ్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ గోబీని వచ్చేసి ఫ్రై చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి సింపుల్గా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. పిల్లలు అయితే చాలా బాగా తింటారు ఇష్టంగా. వెరీ లైట్ ఫుడ్ లాగే ఉంటుందన్నమాట, హెవీగా కూడా ఏమనిపించదు, పిల్లలు కూడా బాగా తింటారు. ఇలా వచ్చేసి మేము ఫ్రై చేసుకుంటున్నాం ఇందులో. అంటే మరీ ఎక్కువ ఫ్లేమ్ కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయింది కదా మనం. ఫస్ట్ టైం మనము హాట్ వాటర్లో వేసినప్పుడే చూడండి మీకు కోటింగ్ కనిపిస్తుంది, చూడండి లేయర్ లాగా ఉంది మనం ఆ పౌడర్ వేసినప్పుడు. మరీ హై ఫ్లేమ్లో కాకుండా, లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా, మంచి రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇవి రెడీష్గా వస్తే చాలా బాగుంటాయి, చూడటానికి కూడా చాలా బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట టేస్ట్. చూడండి హాఫ్ రెడ్గా వచ్చింది కదా. ఇలా మనకు కావాల్సిన, కొందరికి వచ్చేసి ఎక్కువ రెడ్నెస్ వద్దకపోతే కొంచెం కొంచెం రెడ్నెస్ వస్తూ ఉంటుంది కదా, అలా కూడా తీసేసుకోవచ్చు. మేము కొంచెం రెడీస్గా వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం, గోల్డెన్ కలర్ లాగా అంటారు కదా, అలా వచ్చేసి అన్నీ వచ్చేసి అదే విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఈ విధంగా అన్నీ మనం ఫ్రై చేసుకొని ఇలా కలర్ వచ్చేలాగా అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి అన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకున్నాం, అందులో ఆయిల్ వేసుకున్నాం, ఇంకా వచ్చేసి ఒక ఆనియన్ వేసుకున్నాం. కొంచెమే కదా మేము కొన్నే చేసుకున్నాం అంటే కొంచెం ఆనియన్ తీసుకున్నాం. మీరు ఎన్ని గోబీ తీసుకుంటే ఎంత అని దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవాలి. తర్వాత వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ వేసుకొని ఇంకా వచ్చేసి అల్లం కూడా వేసుకున్నాం, కొంచెం ఒక పించ్ ఆఫ్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకొని. ఇంకా వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం అలాగే. ఇది వీటిని వచ్చేసి ఫ్రై చేసుకున్నాం బాగా, కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి కదా, అలా జస్ట్ ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. నేను చెప్పాను కదా తొందరగా అయిపోతుంది, మనము అది జస్ట్ ఏముంది జస్ట్ కోటింగ్ లాగా వేసేసుకుంటే తర్వాత వచ్చేసి ఇలా ఫ్రై చేసేసుకొని వేసేసుకోవడమే, ఈజీగా అయిపోతుంది అన్నమాట. మనకి ఇంట్లో గోబీ వచ్చేసి రోడ్ సైడ్ స్టైల్లో ఉంటుంది నిజంగానే, దానికన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మనం చేసుకున్నామనే హ్యాపీనెస్ ముందర, ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి అవి మనకి రెడీష్గా అంటే ఫ్రై అయిపోయిన తర్వాత, ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత టమాటో కచప్ వేసుకుంటున్నాము మేము వచ్చేసి. ఇక్కడ టమాటో కచప్, ఇంకా వచ్చేసి చిల్లీ కూడా వేసుకుంటున్నాం, చిల్లీ సాస్ కూడా వేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి కచప్ వేసుకుందాం, చూడండి ఒక స్పూన్ వచ్చేసి టమాటో కచప్ వేసుకున్నాము. తర్వాత వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కదా,
కాబట్టి మేము కొంచెమే వేసుకున్నాం, గ్రీన్ చిల్లీ వేసుకున్నాం అన్నమాట, గ్రీన్ చిల్లీ సాస్. తర్వాత వచ్చేసి కొంచెం సోయా సాస్ కూడా వేసుకున్నాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఆనియన్స్కి అంతా పడుతుంది చూడండి, ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది కలర్ చూడడానికి. తర్వాత వచ్చేసి మనకి ఇది కూడా జస్ట్ ఆయిల్లో అలా 1 మినిట్, జస్ట్ అలా 1 మినిట్ అంతే అన్నమాట. జస్ట్ ఆయిల్లో జస్ట్ మిక్స్ చేశాక ఆనియన్స్కి అంతా పట్టేలాగా. తర్వాత వచ్చేసి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోబీని, అది వచ్చేసి ఇందులో యాడ్ చేసేయాలి. సారీ, అంటే ఇది ఫ్రై అయిన తర్వాత, దానికన్నా అంటే వేయక ముందు అన్నమాట, గోబీ వేయక ముందే జస్ట్ కెచప్ అంతా దీనికి పడుతుంది కదా. తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక బాయిల్ రావాలన్నమాట ఆ వాటర్ వచ్చేసి. అప్పుడే మనకి వచ్చేసి గ్రేవీలాగా పీసెస్కి బాగా ఉంటుంది. మనకి రోడ్ స్టైల్, రోడ్ సైడ్ గోబీ మంచూరియా లాగే ఉంటుంది. జస్ట్ ఇలా బాయిల్ అవ్వాలి వాటరు. ఇలా బాయిల్ అయిన తర్వాత ఆ గోబీని తీసుకెళ్ళి ఇందులో వేసేయాలి, వేసేయాలి. ఇలా బాగా మరుగుతుంది చూడండి, అలాంటప్పుడే వేయాలన్నమాట. లేకపోతే మనకి వాటర్ వాటర్ లాగే అనిపిస్తుంది. వాటర్ బాగా మరగాలి, మనకి ఎసురు మరుగుతుంది అంటారు కదా, అలా మరగాలి. అప్పుడు వచ్చేసి ఫ్రై చేసుకున్న గోబీని ఇందులో వేసేసి ఎలా చేసేసుకోవాలి. ఇప్పుడు మన గోబీ మంచూరియా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే, ఆల్మోస్ట్ కాదు రెడీ అయిపోయింది. మన గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇలా మిక్స్ చేసుకోవాలి జస్ట్ 1 or 2 మినిట్స్ అంతే. ఆ వాటర్ మరిగాక మనం వేసాం కదా, అదంతా పీసెస్కి పట్టి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగా వచ్చింది. తర్వాత వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మళ్ళీ జస్ట్ కొంచెం తరిగిన ఆనియన్, ఇంకా వచ్చేసి కొత్తిమీరతో మేము గార్నిష్ చేసేసుకున్నాము. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీగా అయిపోయింది అన్నమాట మన గోబీ మంచూరియా. ఇలా మేము బౌల్లోకి తీసేసుకుంటున్నాం. వేడి వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉన్నింది. మేము వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేసేసాం గోబీ మంచూరియాని. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా గోబీ మంచూరియా. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. Take care. Bye-bye.